పవర్ స్టార్ ఇది ఒక పేరు కాదు ఓ ప్రభంజనం పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఓ శక్తి పవన్ 1971 సెప్టెంబర్ 2న కొనితల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు పవన్ పై చేగువేరా గుంటూరు శేషాద్రి శర్మ వంటి వారి ప్రభావం ఎక్కువ దానికి తోడు పవన్ చిన్నతన నుండి విభిన్నమైన వ్యక్తి అవి నెల్లూరు విఆర్సి కాలేజీలో పవన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న రోజులు కళ్యాణ్ ఏమీ రాయకుండా కిటికీలో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు పక్క వరుసలో ఉన్న ఫ్రెండ్ నా పేపర్లో చూసి రాసుకోరా అంటూ పేపర్ చూపిస్తూ ఉంటే నాకు కాపీ కొట్టడం రాదురా అని లేచి వెళ్ళిపోయాడు మొగల్తూరులో ఉన్న రోజుల్లో కరాటే క్లాస్లో పవన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎప్పటినుంచో ఫాలో అవుతున్న ఓ అమ్మాయి వచ్చి కళ్యాణ్ ఐ లవ్ యూ అని చెప్పింది పవన్ మాత్రం పక్క చూపులు చూస్తూ నేను ప్రాక్టీస్లో ఉన్నా రేపు మార్నింగ్ కాదు కాదు ఇంకో రోజు మాట్లాడుకుందాం అంటూ గాల్లోకి పంచులు విసురుతూనే ఆ అమ్మాయికి సమాధానం చెప్పాడట మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడూ పవన్ వైపు చూడలేదు అలాంటి సాధారణ కుర్రాడు పవర్ స్టార్గా ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు నిజానికి పవన్ని హీరోగా పరిచయం చేయడానికి అప్పట్లో స్టార్ డైరెక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు దాంతో చిరంజీవి గారు ఏవీవీ సత్యనారాయణ లాంటి ఫామ్లో లేని దర్శకుడితో పవన్ మొదటి సినిమాని ప్లాన్ చేశారు అలా 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు ఇరగదీస్తాడనుకుంటే ఇలాంటి సినిమా చేశాడేంట్రా అంటూ పవన్పై ఫ్యామిలీ ఆడియన్స్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ కుర్రాలు మాత్రం షాక్ అయ్యారు ఆ గుండెల మీద రాళ్ళేంట్రా బాబు అలా ఎలా కొట్టించుకున్నాడు అంత రిస్క్ ఇంకో ఏ హీరో తీసుకోడ్రా బాబు ఇతను మామూలుడు కాదు అంటూ అప్పటి కుర్రకారు పవన్ కళ్యాణ్కి ఫిదా అయ్యారు అప్పటి నుంచి వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారుతూ వచ్చారు విచిత్రం ఏంటంటే పవన్ నటన చూసి ఎవ్వరూ అభిమానులుగా మారలేదు కేవలం పవన్ వ్యక్తిత్వానికి పవన్ ఆలోచన విధానానికి అభిమానులయ్యారు అప్పటి నుంచి తెలుగు సినిమాల్లో ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు ఫ్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్ల సునామీ ఉంటుంది అది పవన్ రేంజ్ అంటే రాజకీయాల్లోకి వస్తే ఇమేజ్ పోతుంది సినీ కెరీర్కు నష్టం జరుగుతుందని చాలామంది ప్రముఖులు స్వయంగా పవన్తోనే చెప్పారు కానీ 1 పొజిషన్లో ఉండగా పవన్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళాడు అది పవన్ కళ్యాణ్ ధైర్యం అంటే మరోపక్క ప్రత్యర్థి నాయకులంతా రాజకీయాలు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలీదు అని హేళన చేశారు అవును నాకు రాజకీయాలు తెలీదు కానీ వాటిని ఎలా మార్చాలో తెలుసు అంటూ ముందుకు సాగాడు పవన్ రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎవరికైనా సహజం కానీ 2014 ఏపీ ఎన్నికల్లో గెలిచిన వారి గెలుపుకు ఓడిపోయిన వారి ఓటమికి రెండిటికీ కారణం పవనే అందుకే పవన్ ఎప్పుడూ పవరే సెప్టెంబర్ 2న ఈ జనసేనాని పుట్టినరోజు ఈ రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ను అభిమానులు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు నిజానికి పవన్కి ఉంది అభిమానులు కాదు భక్తులు అందుకే పవన్ హీరోల్లోనే ప్రత్యేక హీరో అలాగే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఇటు సినిమాలతోనూ అటు రాజకీయాల్లోనూ ప్రజలను మెప్పించాలని ఓకే తెలుగు తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి